కర్పూరద్యుతి గౌరం పంచానన సహితం శివ పంచానన సహితం కృణయన శశిధర మౌలే కృణయన శశిధర మౌలే విషధర కంఠయుతం ఓం హర 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 మహదే కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం జనకేంద్రారం సదావసంతం హృదయారవిందే మంగళంంద్రాయ మహేంద్రాత్మనేవాదరుద్రాయ వరుణాయ వాజవే బృహస్పతే మధుమాగుదాభ్యీశానసర్వ విద్యానామీశ్వర సర్వూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణాధిపతిర్బ్రహ్మ శివో మే హస్తు సదాశివో. శర్కరా స్నపయామి శర్కరా స్నానానంతరం శుద్ధోదకేన స్నపయామి. భారతదేశ చరిత్రలో ఇటు తీర్థము త్రిమూర్తులు ఉన్నటువంటి క్షేత్రము ధర్మపురి, దాంతోపాటు మనకు యమధర్మరాజు కూడా ఎక్కడ అవుపించారు, ఆయనకు స్థానం లేదు. త్రిమూర్తుల యొక్క ఆజ్ఞ ప్రకారంగా ధర్మపురి క్షేత్రంలో యమధర్మరాజు కొలువైనటువంటిదిగా చారిత్రక ఆధారము. ఈరోజు యమద్వితీయ పురస్కరించుకొని యమధర్మరాజు తన భగిని అయినటువంటి యమునాదేవి ఇంటికి భగిని హస్తభోజనానికి వెళ్ళినటువంటి చారిత్రకమైనటువంటి రోజు, ప్రేమతో ఆహ్వానించడం ద్వారా యమధర్మరాజు భగిని హస్తభోజనానికి వెళ్ళినట్టుగా, అదేవిధంగా ఈ రోజైనా యమలోకానికి తాళాలు వేయని చెప్పేసి తన సోదరి కోరడం ద్వారా యమలోకానికి తాళాలు వేసినటువంటి రోజు కాబట్టి ఇది యమద్వితీయ అని, ఈ యమద్వితీయ పురస్కరించుకొని ధర్మపురి క్షేత్రములో వెలిసినటువంటి యమధర్మరాజుకి తైలాభిషేకము, పంచామృతాభిషేకము, ఆయుష్ సూక్తం ద్వారా అదేవిధంగా రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. తదనంతరము ఆయుష్య హోమం కూడా ఈరోజు అందరికీ అందుబాటులోకి రావాలనే ఆలోచన ద్వారా మనకు కమిషనర్ గారు ఆదేశానుసారంగా, ఈవో గారు, ట్రస్ట్ బోర్డు సభ్యుల యొక్క నిర్ణయం ప్రకారంగా ఆయుష్య హోమము, మహామృత్యుంజయ హోమం కూడా ప్రారంభించుకోవడం జరుగుతున్నది. తద్వారా సమస్త మృత్యురోగాలు, ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి మృత్యువాత పడుతున్నాము, ఎందుకంటే యాక్సిడెంట్లని, ఆత్మహత్యలని, హత్యలని, ఇలాంటివన్నీ కూడా నివారణకు ఒక మార్గంగా ఇటు యమధర్మరాజుకు అభిషేకము, అదేవిధంగా ఇటు హోము, ఆయుష్య హోము, మహామృత్యుంజయ హోమాల ద్వారా ఇవన్నీ కూడా దూరం చేసుకోవడానికి ఒక ధర్మపురి మాత్రమే వేదికగా తెలియజేస్తున్నాము.